నా పేరు శ్రీలత అండి. నేను రైటర్ని. తను మా అమ్మగారు. మేము హైదరాబాద్ బర్కత్పురాలో ఉంటాము. మా అమ్మకి షుగరు, బీపీ ఉందండి. హార్ట్ స్లోగా కొట్టుకుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా మాకు ధైర్యం ఏంటంటే కేర్లో మేము ఇవన్నీ క్యూర్ చేసుకోగలము, మా అమ్మని సేఫ్టీగా ఇంటికి తీసుకెళ్ళగలము అనే ధైర్యం మాకు ఉంటుంది. ఎప్పుడు మాకు సాడ్ ఫీలింగ్ రాదు. ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము కేర్లో ఎంటర్ అవుతాము. ట్రీట్మెంట్ కూడా అలాగే చేయించుకుని వెళ్ళిపోతాం. ఒక 20 ఇయర్స్ నుంచి వస్తాము. ఇంకా 20 ఇయర్స్ కూడా మేము కేర్కే వస్తాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కేర్కే వస్తాము. మాకు చాలా ఇష్టమైన హాస్పిటల్ కేర్ అండి. చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఇక్కడ. ఇక్కడికి రాగానే మేము ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయాం కాబట్టి మేము రాగానే ఫ్యామిలీ మెంబర్స్ని రిసీవ్ చేసుకున్నట్టుగా నర్సెస్ కానీ, సిస్టర్స్ కానీ, ఆయల్ కానీ, డాక్టర్స్ కానీ, ఈవెన్ క్యాంటీన్ బాయ్ కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని చూస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ డాక్టర్స్ని కలవగానే మనకి నయమైపోతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకటి ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటంటే నర్సెస్ అంత నవ్వుతూ ఉంటారు ఎప్పుడు. అందరూ కేరళ సిస్టర్స్ స్మైలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫేస్ చూడగానే మనకి సగం పెయిన్ తగ్గిపోయినట్టు అవుతుంది. చాలా మంచి హాస్పిటాలిటీ అండి ఇక్కడ. మా అమ్మ ఈ మధ్య ఇక్కడ నర్సెస్కి ఒక బిరుదు ఇచ్చిందండి. మీరందరూ మదర్ తెరిసా మనోరాళ్ళలా ఉన్నారమ్మా, చక్కగా నవ్వుతూ ఉంటారు ఎప్పుడు. మిమ్మల్ని చూస్తే నాకు సగం రోగం పోతుందని తనే ఇచ్చిందని చెప్పమంటుంది మీకు. డాక్టర్ పేషెంట్ తోటి అసలు క్లియర్గా ఓపెన్గా పేషెంట్తోనే చర్చిస్తారండి రోగం గురించి. అది నాకు నచ్చింది. ఆ అటెండెంట్స్ని బయటకు తీసుకెళ్ళి డిస్కస్ చేయడము, దానివల్ల పేషెంట్కి టెన్షన్ రావడము అలాంటివి లేకుండా పేషెంట్ని కూర్చోబెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారమ్మా, నీకు ఇది జబ్బు, ఇలా చేస్తే తగ్గుతుంది, మరి చేయమంటావా, నీకు ఇష్టమేనా. ఇప్పుడు మా అమ్మకి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక్కడ సెక్షన్ ట్యూబ్ వేశారు. ఆ విషయం మా అమ్మకి చెప్పారమ్మా, సెక్షన్ ట్యూబ్ వేస్తున్నాము, నీకు అది కనబడుతుంది బయటికి, నువ్వేమన్నా ఫీల్ అవుతావా అది బయటికి కనబడితే అని ఆమెను కన్విన్స్ చేసి వేయండి పర్వాలేదు అని ఆమె పర్మిషన్ తీసుకుని ఆ ట్యూబ్ వేశారనమాట. పేషెంట్ని అంత కేర్ఫుల్గా కన్విన్స్ చేస్తారు ఆపరేషన్కి కానీ ట్రీట్మెంట్కి కానీ. దానివల్ల పేషెంటు రిలీజ్ అయిపోయి దాన్ని పెద్ద ఆపరేషన్గా ఫీల్ అవ్వదు. చిన్న నాకు చేస్తారు కదా అని ధైర్యంగా ఉంటుంది. అటెండర్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కౌన్సిలింగ్ ఉంటుందండి. చాలా బాగా కేర్ తీసుకుంటారండి. కేర్ని కార్డియాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ అని టాక్ ఉందండి ప్రజల్లో. ఓన్లీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అని, కానీ అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు పెట్టడం వల్ల మాకు ఏ స్పెషలిస్ట్ కావాలంటే ఆ స్పెషలిస్ట్ కోసం వేరే హాస్పిటల్కి వెళ్ళడం. అమ్మను ఇప్పుడు అమ్మకు పెరాలసిస్ మూవ్ చేయలేము. మా అమ్మని ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మనకు కావాలంటే ఏ స్పెషలిస్ట్ కావాలంటే ఆ స్పెషలిస్ట్ని పిలిపిస్తారు ఇక్కడికి. ఆ స్పెషలిస్ట్ వచ్చి చూస్తారు. దానివల్ల అమ్మని మేము హాస్పిటల్ తిప్పాల్సిన అవసరం లేదు. అది కూడా కాకుండా ఆల్ స్పెషలిస్ట్ కలిసి ఒక రోగం పైన డిస్కస్ చేసుకుంటారు వాళ్ళు. దానివల్ల కూడా మాకు కరెక్ట్ ట్రీట్మెంట్ అందుతుంది. వాళ్ళ డిస్కస్ చేసుకొని మాకు చెప్తారు మళ్ళీ, ఆయన ఇలా అన్నారు, ఈయన ఇలా అన్నారు, ఈయన ఇలా అన్నారమ్మా, మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాము అనేసి మాతో క్లియర్గా ఉంటారు ఎప్పుడు కూడాను. దాచిపెట్టుకోవడం అంటూ ఉంటుంది. కనుక మాకు కేర్ చాలా ఇష్టం.